కొంత మేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం ఎత్తు తక్కువ కల్వర్ట్లు రహదారులు లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరు దుమ్ముగూడెంలో 11.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. నిజామాబాద్ జిల్లా మాధవ్ నగర్లో వరద ప్రవాహానికి బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అలాగే నిజామాబాద్ టు డిచ్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నవ్విపేట మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగుపారుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి కాలరిస్కు 1.72 కోట్ల నష్టం వాటిల్లింది. మేబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరువాగు చెక్ డ్యాం మత్తడి పోస్తుంది. గాడ్ల సమీపంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాంపురం మధ్యవంచ గ్రామ పంచాయతీల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ములుగు జిల్లా వెంకటపురం మండలంలో పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు ఒంటి మామిడి గ్రామ సమీపంలో గండి పడింది. అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 63 కామారెడ్డిలో 46 చెరువులు అలుగుపోస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వర్షాలతో 436 చెరువుల్లోకి 75% వర్షం నీరు వచ్చి చేరింది. 5 చెరువులు నిండుగా సిర్గాపూర్లోని 2 చెరువులు అలుగుపారుతున్నాయి. భారీ వర్షాలతో చెరువులు కుంటలు వాగులకు జలకళ సంతరించుకుంది. ఇక నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 9000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 10000 క్యూసెక్కులు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు. ప్రస్తుతం 1179.8 లోతట్టు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు జారీ చేశారు. గత 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 177581 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. హైదరాబాద్ లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, దీపిక, గడిచిన 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. నిన్నటి రోజు సాయంత్రం నుంచి ఏకగాటిగా కూడా వర్షం ఇప్పటి వరకు కురుస్తూనే వస్తుంది. ఈ కారణంగా భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారు 40-50 గ్రామాలకు రహదారులు వంతెనలు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఎగువన్నటువంటి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం. ఈ కారణంగా గోదావరి, పెన్గంగ, ప్రాణహిత నది కూడా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో పెన్గంగ నది వరద ఉధృతికి పెరుగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో రైతులు ఏదైతే లోతట్టు ప్రాంతాలు, ఆయకట్టు ప్రాంతాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా వ్యవసాయ మోటార్లు, వ్యవసాయ పంప్ సెట్లు ఇవన్నీ కూడా వరద నీటి కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో పాటు భీంపూర్ మండలంలోని 3 గ్రామాల్లో కూడా ఇబ్బందులు గల పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్న కారణంగా రాకపోకలు నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇటు కలెం ప్రాజెక్టు తో పాటు అంటే కలెం ప్రాజెక్టు కూడా గంట గంటకి ఇంట్లో పెరుగుతున్న నేపథ్యంలో సుమారుగా 16 గేట్లను ఎత్తివేస్తున్నట్లుగా సమాచారం ఉంది. దీంతో పాటు మట్టడివాగు ప్రాజెక్టు సంబంధించి 3 గేట్లను ఎత్తివేసి 3000 పైగా క్యూసెక్ నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. సాట్నాల ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను ఎత్తివేశారు. గడ్డన్నవాగు ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను ఎత్తివేశారు. స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను ఎత్తివేశారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో అంటే ఎగువ నుంచి ఇన్ఫో పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కూడా జలగలకు సంచరించుకున్నాయి. ఇన్ఫో పెరుగుతున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటు రేపు కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇబ్బందిని అప్రమత్తం చేశారు. ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సహాయ చర్యలు చేపట్టేందుకు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో నిలిచేందుకు కూడా ఏర్పాట్లు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి. దీపిక, రైట్. శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఒకవైపు కొండపోత వానలు, ఇంకోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతుంది. కాళేశ్వరం, మేడిగడ్డ దగ్గర అదే ఉధృతి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కంటిన్యూ అవుతుంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద శాంతించింది. ప్రస్తుతం 39.9 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం చేరింది. అయితే నేటి మధ్యాహ్నం తర్వాత వరద మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గినట్లుగా కనిపిస్తున్నా నేటి మధ్యాహ్నం అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కాసిం అందిస్తారు. ఫోనిలో కాసిం. థాంక్యూ దీపిక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షాలు దంచుకొట్టినాయి. ఈ రోజైతే ఎలాంటి వర్షాలు ఎక్కడ సమాచారం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకి ఈ భద్రాచలం గోదావరి నది వద్ద 39 అడుగులకి ప్రస్తుతం పద్మకం బట్టి కొంచెం అధికారాలని ప్రజల ఊపిరి పీల్చుకునేటట్టు చేసింది. నిన్నటి వరకు 44.5 అడుగులు ఉన్న మొత్తం మొదటి ప్రమాద జారీ చేసిన వారు మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినారు. ఈ రోజైతే 39 అడుగులు ఉన్నది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఎగువ నుంచి వరద కారణంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. అందరినీ అప్రమత్తం చేసి లోతట్టులో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీపికా తే కాసిం, ఇప్పుడు భద్రాచలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మరి ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు అధికారులు? ఈ భద్రాచలం వద్ద ముందుకుపోయే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ముందుగానే అధికారులు వాళ్ళ పచ్చిపచ్చి ఆ లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఇళ్లలో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు దీపిక. రైట్ కాసిం, థ్యాంక్ యూ.